హాయ్ అండి, ఈరోజు మేము కల్కి సినిమా చూడడానికని వచ్చాము థియేటర్కి. ఇది యాక్చువల్గా సాటర్డే తీసాను, సాటర్డే వచ్చాము కల్కి మూవీ చూడడానికి. ఫ్రైడే రిలీజ్ అయింది కదా, నెక్స్ట్ డే వచ్చాము. టికెట్లు దొరికేసినాయి, పెద్దగా రష్ కూడా లేదు, అందువల్ల ఇంకా సరే వెళ్ళి చూసేద్దామని చెప్పేసి వచ్చాము. యాక్చువల్గా ఈ వీడియో నేను లేట్గా పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు కొంచెం కోల్డ్ అది ఉండడం వల్ల వాయిస్ ఓవర్ అది ఇవ్వడానికి అవ్వలేదు. అందుకే సాటర్డే వీడియోని ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. ఇక మూవీ థియేటర్ దగ్గరికి వెళ్తున్నాము, థియేటర్ నెంబర్ 13 అని చెప్పి ఆవిడ స్కాన్ చేసి చెప్పింది. ఇక టికెట్లు అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవడమే కాబట్టి ఇంకా అది ఇష్యూ లేదు, జస్ట్ బార్ కోడ్ స్కాన్ చేసి పంపించేసింది. 4:30 షోకి వచ్చాము, 4:15కి ఇక్కడికి వచ్చాము. ఒక పావు గంట ముందు చూడాలి థియేటర్లో అసలు మనుషులు వచ్చారో లేదో, మేమే ఫస్ట్ వచ్చామో తెలియదు. ఇక మా ఇంటి దగ్గర నుంచి థియేటర్ కూడా జస్ట్ 5 to 7 minutes వచ్చేయచ్చు, చాలా దగ్గర. మేము యుఎస్ వచ్చిన కొత్తలో అయితే మాత్రం ఈ థియేటర్కి ఓన్లీ పెద్ద పెద్ద హీరోల సినిమాలు మాత్రమే వచ్చేవి, చిన్న సినిమాలు వచ్చేవి కాదు. ఇప్పుడైతే మాత్రం మొత్తం అన్నీ రిలీజ్ చేస్తున్నారు, ఎందుకంటే ఇండియన్స్ ఎక్కువగా అయిపోవడం వల్ల. చూడండి, ఇంకా ఎవ్వరు రాలేదు. మూవీ కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా మూవీకి ఈవినింగ్ తీసుకున్నాం కదా టికెట్లు, ఉదయం మేము ఎయిర్పోర్ట్కి వచ్చాము. ఇది బాల్టిమోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఎక్కువగా డొమెస్టిక్ ఫ్లైట్సే ఫ్లై అవుతాయి ఇక్కడ, ఇంటర్నేషనల్ చాలా తక్కువ. ఈ ఎయిర్పోర్ట్కి ఎందుకు వచ్చామంటే గ్లోబల్ ఎంట్రీ కార్డ్ తీసుకోవడానికని చెప్పేసి అప్లై చేసుకున్నాము. దాని ఎంట్రీ యాక్చువల్గా ఇక్కడ దొరికింది. యాక్చువల్గా ఐఏడీలో కూడా, వాషింగ్టన్ డల్లాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా అపాయింట్మెంట్స్ ఇస్తారు, కాకపోతే సాటర్డే సండే ఉండదు అక్కడ. ఇందులో సాటర్డే సండేస్ కూడా అవైలబుల్ ఉంటున్నాయి ఇంటర్వ్యూస్ గురించి. ఆ ఇంటర్వ్యూ గురించి అని చెప్పేసి వచ్చాము ఎయిర్పోర్ట్కి. ఎయిర్పోర్ట్ అయితే చాలా ఖాళీగా ఉంటుంది, కాకపోతే ఇంటి దగ్గర నుంచి మాత్రం ఒక 1 hour అయితే టైం పడుతుంది వితౌట్ ట్రాఫిక్. ఐఏడి ఎయిర్పోర్ట్ 40 minutes వెళ్ళిపోవచ్చు, ఇదైతే 1 hour పట్టేస్తుంది. ఒక్కొక్కసారి ట్రాఫిక్ ఉన్నదంటే 1.5 hours కూడా పట్టేస్తుంది. దూరం అయినా కూడా ఇంకా సాటర్డే సండే సంటలోకి కొంచెం మనకి ఫ్రీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడికి బుక్ చేసుకున్నాము. ఎయిర్పోర్ట్లోకి వచ్చిన తర్వాత చాలా చివరికి వెళ్ళిపోవాలి గ్లోబల్ ఎంట్రీ కార్డ్ ఇంటర్వ్యూ గురించి. చాలా ఖాళీగానే ఉంది, ఒక 5 minutes మాది అయిపోయింది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇంకా మేము ఇంటికి బయలుదేరిపోతాం. ఈ ఇంటర్వ్యూలో కూడా ఏం పెద్ద క్వశ్చన్స్ ఏమి వేయరు, జస్ట్ ఎక్కడుంటారు, ఏం చేస్తారు, ఇవన్నీ అడుగుతారు అంతేని. ఇంతకుముందు 2-3 times మేము యాక్చువల్గా క్యాన్సిల్ చేసుకున్నాము, ఆ ఇంటర్వ్యూ ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు, రీజన్స్ ఏంటి అని అడిగారు అంతేని. ఇక 2-3 weeks కార్డు ఇంటికి వచ్చేస్తుంది. ఇప్పుడు అందాకలాగా మనకి ఆన్లైన్లో అయితే మాత్రం అవైలబుల్ ఉంటుంది మంది, ఎందుకంటే మన డేటా అంతా కూడా ఎంటర్ చేసేసారు కాబట్టి మనకి ఆన్లైన్లో అయితే అవైలబుల్ ఉంటుంది. ఎక్కడికన్నా ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయాలన్నా కూడా మనకి రికగ్నైజ్ చేసేస్తుంది స్క్రీను. ఈ ఎయిర్పోర్ట్కి అయితే ఇంతకుముందు చాలాసార్లు వచ్చేవాళ్ళం. చికాగోకి వెళ్ళడానికైతే మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళడానికి చాలా ఫ్లైట్లు ఉంటాయి. సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ అంతా కూడా ఇక్కడి నుంచే ఎక్కువగా రన్ అవుతుంది, హబ్ అన్నమాట. ఐఏడీకి కొన్ని ఫ్లైట్సే వస్తాయి, కానీ ఈ బాల్టిమోర్ ఎయిర్పోర్ట్కి మాత్రం ఎక్కువగా సౌత్ వెస్ట్ రన్ అవుతూ ఉంటాయి. ఇంకా మనకి చికాగోలో కూడా మిడ్వే ఎయిర్పోర్ట్ అని ఉంటుంది, అది కూడా సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్కి హబ్. అందు గురించి ఇక్కడి నుంచి అక్కడికైతే మాత్రం ఫ్లైట్స్ చాలా ఎక్కువ ఉంటాయి, చాలా ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉంటాయి, అలాగే రేట్స్ కూడా రీజనబుల్గా ఉంటాయి. మనకి అన్సీజన్ అయితే కనుక చాలా తక్కువ రేటుకి వస్తాయి. మేము ఇంతకుముందు చికాగోలో ఉండేవాళ్ళం, అప్పుడు ఇక్కడికి అక్కడికి తిరిగేటప్పుడు అది ఈ ఎయిర్లైన్సే తీసుకొని ఈ ఎయిర్పోర్ట్కే వచ్చేవాళ్ళం. అలాగే మా అబ్బాయి కూడా చికాగోలో చదువుకునేటప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఈ ఎయిర్పోర్ట్కే వచ్చి మేము పికప్ డ్రాపింగ్ అన్నీ కూడా చేసేవాళ్ళం. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అలా బయటకు వచ్చేస్తే షటిల్ సర్వీసు ఇంకా ట్యాక్సీ సర్వీసు ఉంటుంది. మనం ఇందాక వెళ్ళాం కదా ఇంటర్వ్యూ గురించి, గ్రౌండ్ ఫ్లోర్కే వెళ్ళాము. అలాగే డోర్స్ ఉంటాయి బయటకి, ఎగ్జిట్ డోర్స్, అలా బయటకు వచ్చేస్తే ఆ సర్వీస్ అంతా కూడా ప్రొవైడ్ చేయబడి ఉంటుంది. మనం రెంటల్ కార్లు తీసుకున్నప్పుడు పికప్కి డ్రాపింగ్కి మనకి ఆ బస్సెస్ షటిల్ సర్వీస్ లాగా మనకి ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఇక మేము లిఫ్ట్ తీసుకొని పైకి వచ్చేసాము, ఎందుకంటే పార్కింగ్ గరాజ్ వచ్చి పైన ఉంటాయి. మేము
ఫోర్త్ ఫ్లోర్లో పెట్టుకున్నాము, అందుగురించి లిఫ్ట్ తీసుకొని మా ఫ్లోర్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ పార్కింగ్ స్పేసెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి, అందుగురించి దొరకదు అనే టెన్షన్ కూడా ఉండదు. పెయిడ్ పార్కింగే కానీ పార్కింగ్ ప్లేస్లు అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి మనకి అవైలబుల్. ఇక ఇక్కడ పెట్టేసుకొని మేము అలాగ వెళ్ళి పిక్ చేసుకున్న, డ్రాప్ చేసుకున్న చేసి మళ్ళీ వెంటనే ఇలాగే వచ్చేయచ్చు. ఎక్కువ లగేజ్ ఉన్నా కూడా పెద్ద ఇష్యూ ఉండదు, చాలా దగ్గరగా ఉంటుంది ఇది పార్కింగ్ స్పేస్ నుంచి టెర్మినల్ దగ్గరికి. పెయిడ్ పార్కింగ్ ఇదంతా కూడాని మహా అయితే మనకి $3-4 అవుతుంది. ఎప్పుడొచ్చినా $4 అవుతుంది మాకు, ఎందుకంటే అరగంట కంటే ఎక్కువ అయితే కనుక $4 మినిమం ఛార్జ్ చేస్తాడు. ఈరోజంతా కూడా బిజీగా అయిపోయింది, ఎందుకంటే మార్నింగ్ ఏమో ఎయిర్పోర్ట్కి రావడం, ఈవినింగ్ మళ్ళీ సినిమా ప్రోగ్రాము. ఎయిర్పోర్ట్ కూడా రావడానికి ఒక గంట, వెళ్ళడానికి ఒక గంట, ఇక్కడ ఒక అరగంట వేసుకున్నా కూడా 2.5 గంటలు 3 గంటలు అయిపోయింది. ఇక సినిమా విషయానికి వస్తే 3-4 గంటలు బ్లాక్ అయిపోద్ది టైము ఖచ్చితంగానే. ఇక కలిగి మూవీ విషయానికి వస్తే మాకు ఫస్ట్ హాఫ్ అయితే అంత నచ్చలేదు, సెకండ్ హాఫ్ బెటర్గా అనిపించింది. ఇంకా కలిగి 2లో ఇంకా బాగా ఉంటుందేమో స్టోరీ అనుకుంటున్నాం మేము, ఎందుకంటే కమల్ హాసన్ కూడా స్టోరీ ఏమీ స్టార్ట్ అవ్వలేదు ఈ కల్కి మూవీ ఫస్ట్ దాంట్లోనే. సెకండ్ దాంట్లో మోస్ట్లీ కమల్ హాసన్ కూడా బాగా ఎక్కువ పాత్ర ఉంటుంది అనుకుంటున్నాము. పార్కింగ్ ఫీ కట్టేసి మేము ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. ఇక 1 అవర్ పడుతుంది ఇంటికి వెళ్తాకి, ట్రాఫిక్ లేకపోతే 1 అవర్లో వెళ్ళిపోవచ్చు, ట్రాఫిక్ ఉందంటే మేబీ కొంచెం డిలే అవ్వచ్చు. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి, థ్యాంక్ యూ.